హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్ నేను మీ ఆర్కే అన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము వార్డు సచివాలయ ఉద్యోగాలకు అంతేకాకుండా ఆర్ఆర్బి డిఎస్సి పోలీస్ జేఎల్డిఎల్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా బయాలజీ మారథాన్ క్లాసెస్ అయితే అందజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అందులో భాగంగా ఈరోజు అస్థిపంజర వ్యవస్థ అనేటువంటి అంశాన్ని పూర్తిగా చర్చించుకుందాం ఓకేనా సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటి వరకు చెప్పినటువంటి అన్ని క్లాసెస్ పీడిఎఫ్ మెటీరియల్ అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను లింకు అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాం సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ అస్థి పంజరము దేనితో నిర్మితమై ఉంటుంది అస్థి పంజరము దేనితో నిర్మితమై ఉంటుంది ఆన్సర్ సి ఏ మరియు బి మృదులాస్తి మరియు ఆస్తి అనేటువంటి వాటితో నిర్మితమై ఉంటుంది నెక్స్ట్ వన్ మృదులాస్తి అధ్యయనాన్ని ఏమంటారు మృదులాస్తి అధ్యయనాన్ని కాండ్రియాలజీ అంటారు కాండ్రాలజీ నెక్స్ట్ వన్ ఎముకలలో ఉండే కణాలు ఏవి ఎముకలలో ఎలాంటి కణాలు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ బి ఆస్టియోసైట్స్ అనేవి ఉంటాయి ఓకే యాస్టియోసైట్స్ నెక్స్ట్ వన్ మృదులాస్తిలోని కణాలు ఏవి మృదులాస్తులోని కణాలు క్యాండ్రియోసైడ్స్ ఓకే క్యాండ్రియోసైడ్స్ ఎముకల్లో ఉండేవి ఆస్టియోసైడ్స్ నెక్స్ట్ మృదులాస్తులో ఉండేవి క్యాండ్రియోసైడ్స్ నెక్స్ట్ వన్ ఎముకలలో ఉండే మూలకాలు ఏవి ఎలాంటి మూలకాలు ఎముకల్లో ఉంటాయి సో లేదా ఎముకలు ఎలాంటి మూలకాలతో నిర్మితమై ఉంటాయి ఆన్సర్ ఆప్షన్సీ ఒకటి మరియు మూడు ఒకటి కాల్షియం మరియు పాస్పరస్ ఓకే నెక్స్ట్ వన్ ఈ క్రింది ఏ జీవి ఆస్తి పంజరము మృదులాస్తితో నిర్మితమై ఉంటుంది మృదులాస్తి ఆన్సర్ ఆప్షన్ ఏ చేప ఓకే చేప నెక్స్ట్ వన్ చిన్నపిల్లల్లో ఎముకల సంఖ్య ఎంత ఉంటుంది చిన్నపిల్లల్లో ఆన్సర్ మూడు వందలు ఉంటుంది ఫ్రెండ్స్ సో మరి పెద్దవారికి తక్కువనే ఉంటాయి కదా చిన్నవారికి ఎందుకు అన్ని ఎక్కువ ఉంటాయంటే సో వారు పెరుగుతున్న కులది ఏంటంటే కొన్ని కొన్ని ఎముకలు అనేవి అతుక్కొని ఒకే ఎముకగా మారుతాయి ఓకే గమనించాలి నెక్స్ట్ వన్ మానవునిలో చిన్న ఎముకైన స్టెపిస్ యొక్క పొడవు ఎంత సెంటీమీటర్లలో ఆన్సర్ ఆప్షన్ డి సున్నా పాయింట్ రెండు ఎనిమిది సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది నెక్స్ట్ వన్ మానవ శరీరంలో అతి దృఢమైన ఎముక ఏది ఆన్సర్ ఆప్షన్ ఫీమర్ అంటాం దీన్ని ఏమంటాం ఫ్రెండ్స్ ఫీమర్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే తొడ భాగములో ఉంటుంది ఓకే తొడ ఎముక ఈ ఫీమర్ నెక్స్ట్ వన్ మానవునిలో కండరాలను ఎముకలను కలిపే స్నాయుబంధము స్నాయుబంధము ఏ పొరతో నిర్మితమై ఉంటుంది స్నాయుబంధము ఆన్సర్ ఆప్షన్ ఏ ఏంటది స్టెర్నం ఓకే స్టెర్నం అనేటువంటి దానితో నిర్మి సారీ స్టెర్నం అనే దానితో నిర్మితమై ఉంటుంది నెక్స్ట్ వన్ మానవునిలో కండరాలను ఎముకలతో కలిపే స్నాయుబంధం ఏ ప్రోటీన్తో నిర్మితమై ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఏ కొల్లాజన్ ఓకే కొల్లాజన్ నెక్స్ట్ వన్ మానవునిలో అతిపెద్ద ఎముకైన ఫీమర్ ఎక్కడ ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ డి తొడభాగంలో ఓకే తొడభాగంలో ఉంటుంది నెక్స్ట్ వన్ మానవుని పుర్రెలో కథల లేని ఎముకల సంఖ్య ఎంత మానవుని పుర్రెలోని కథల లేని ఎముకల సంఖ్య ఆప్షన్ సి మొత్తం ఇరవై ఒకటి ఉంటాయి నెక్స్ట్ వన్ మానవుని ముఖంలో గల ఎముకల సంఖ్య ఎంత అన్సర్ ఆప్షన్ బి పద్నాలుగు ఉంటాయి నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో చెవిలో ఉండే ఎముక పేరేంటి చెవిలో ఉండేటువంటి ఒక ఎముక ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా మాలియస్ ఇంకస్ స్టెపిస్ అనేటువంటి మూడు ఎముకలు ఉంటాయి చెవిలో నెక్స్ట్ వన్ నాలుక క్రింద భాగాన ఉండే ఎముకను ఏమంటారు అన్సర్ ఆప్షన్ ఏ హయాయిడ్ హయాయిడ్ అంటారు నెక్స్ట్ వన్ మానవుని వెన్నుపాములో గల ఎముకల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ బి మొత్తము ఇరవై ఆరు ఉంటాయి ఇరవై ఆరు ఉంటాయి నెక్స్ట్ వన్ మానవ శరీరంలో కొమ్ము ఎముకలు అని కొమ్ము ఎముకలు ఎన్ని ఉన్నాయి మానవ శరీరంలో కొమ్ము ఎముకలు ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఉంటుంది నెక్స్ట్ వన్ కోలార్ సారీ కాలార్బోన్ ఆకారంలో కాలార్బోన్ ఏ ఆకారంలో ఉంటుంది కాలార్బోన్ అనేది ఏ ఆకారంలో ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ సి ఎస్ ఆకారంలో ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ చిన్న పిల్లల్లో వెన్నుముకలోని ఎముకల సంఖ్య ఎంత వెన్నుపాము లేదా వెన్నుముఖ ఆన్సర్ ఆప్షన్ డి ముప్పై మూడు నెక్స్ట్ వన్ కీళ్ళ అధ్యయనాన్ని ఏమంటారు కీళ్ళ గురించి తెలిపే అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అంటే సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్థాలజీ అంటారు ఆర్థాలజీ నెక్స్ట్ వన్ ఎముకల కీల చికిత్సకు సంబంధించి వైద్య శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్థోపెటిక్స్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వన్లో కదిలే కీలు ఏవి కదిలే కీళ్ళు అన్సర్ ఆప్షన్ డి పైవన్నీ బంతి గిన్నె కీలు మడతబందు కీలు జారెడి కీళ్ళు సో అవి అటు ఇటుగా కదులుతూ ఉంటాయి నెక్స్ట్ వన్ మాన మానవుని రొమ్ము భాగంలో ఎన్ని ఎముకలు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ బి ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తము పదిహేడు ఉంటాయి నెక్స్ట్ వన్ బంతి గిన్నె కీలుకు ఉదాహరణ ఏంటి బంతి గిన్నె కీలు ఆన్సర్ ఆప్షన్ వన్ భుజము ఓకే భుజాన్ని మనం ఇట్లా గుండ్రంగా తిప్పగలుగుతాం కదా సో ఆ విధంగా అది బంతి గిన్నె ఆకారంలో ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో బొంగరపు కీలుకు ఉదాహరణ ఏంటి బొంగరపు కీలు ఆన్సర్ ఆప్షన్ బి వేలు బొంగరపు కీలు ఇట్లా మనం గుండ్రంగా తిప్పగలం కదా వీటిని సో అందుకే వీటిని బొంగరపు కీలు అనే పేరుతో పిలుస్తారు సో ఫ్రెండ్స్ ఇది బొంగరపు కీలుకు ఉదాహరణ మెడ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే మెడ ఫస్ట్ ఆప్షన్ మెడ తర్వాత వేరు ఓకేనా సో మెడ అయితే ఇక్కడ ఆప్షన్ అయితే కరెక్ట్ ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వన్ చేతి వేలు కూడా వస్తాయి కానీ ఎగ్జాక్ట్లీ అయితే మెడ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ యముకల అధ్యయనాన్ని ఏ పేరుతో పిలుస్తారు యముకల అధ్యయనాన్ని ఆన్సర్ ఆప్షన్ ఏ యాస్టియాలజీ అంటాము ఎముకలలో ఉండే ప్రోటీన్ ఏది ఆన్సర్ ఆప్షన్ డి యాస్టిన్ నెక్స్ట్ వన్ మృదులాస్థిలో ఉండేటువంటి ప్రోటీన్ ఏది మరి వన్ ట్వంటీ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ బి కాండ్రిన్ అంటారు ఏమంటారు క్యాండ్రిన్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కడ ఉత్పత్తి అవుతాయి ఆన్సర్ ఆప్షన్ ఏ ఎముకలోని ఆస్తి మధ్యలో ఇవి ఏర్పడతాయి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఆస్తి మధ్య కలిగి లేని జీవులు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఏ పక్షులు నెక్స్ట్ వన్ మానవునిలోని ఎముకల సంఖ్య ఎంత మానవునిలో అంటే చిన్నపిల్లల్లో కూడా డిఫరెంట్ ఉంటాయి కదా మూడు వందల వరకు ఉంటాయి చిన్నపిల్లల్లో మరి పెద్దవారిలో ప్రౌఢ మానవులు ఎన్ని ఉంటాయి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు వందల ఆరు ఉంటాయి నెక్స్ట్ వన్ మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ఫీమర్ అంటారు మానవునిలో ఎముకలను సంధి తీరంలో ఉండే లెగ్మెంట్ ఏ ప్రోటీన్తో తయారై ఉంటుంది అంటే రెండు ఎముకలకు మధ్య సో ఇలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎముకలు సో రెండు ఎముకలు కలిసి ఉండేటువంటి భాగంలో ఇక్కడ ఉంటుంది అన్నట్టు దాన్ని ఏమంటారంటే సో సో మానవుని ఎముకల సంధి భాగంలో అంటారు ఇది ఓకే కొల్లాజన్ ఉంటుంది ఓకే కొల్లాజన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ చూద్దాం మానవుని పుర్రెలో గల ఎముకల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై తొమ్మిది మానవుని పుర్రలో మొత్తము ఇరవై తొమ్మిది ఉంటాయి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైన ప్రవచనము ఏది కపాలంలోని ఎముకలు ఒకదానికొకటి పూర్తిగా అతుకొని కదలలేవు మానవుని పుర్రలోని కింది ద్రవడ కదులుతుంది సో మరి సమాధానం ఏంటి ఆన్సర్ తెలిసే ఉంటుంది అందరికీ ఆప్షన్ సి రెండు సరి అయినవే కపాలంలోని ఎముకలు మాత్రము ఒకదానికొకటి అతుక్కొని అసలు కదలవు ఫ్రెండ్స్ కానీ మానవుని పుర్రెలో కింది ద్రవడ ఏదైతే ఉంటుందో అది కదులుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ మానవుని కపాలంలో గల ఎముకల సంఖ్య ఎంత మానవుని కపాలంలో అంత ఆప్షన్ ఏ ఎనిమిది ఉంటాయి మానవుని చెవిలో గల ఎముకల సంఖ్య ఎంత ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ సి ఆరుంటాయి ఒక చెవిలో రెండు ఇంకొక చెవిలో రెండు సారీ మూడు 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 ఆరు ఉంటాయి మొత్తం నెక్స్ట్ వన్ మానవ శరీరంలో అతి చిన్న ఎముకైన స్టెపిస్ ఎక్కడ ఉంటుంది వన్ థర్టీ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ బి చెవిలో ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం నాలుక క్రింది భాగంలో ఉండే హమాయిడ్ ఎముక ఏ ఆకారంలో ఉంటుంది అన్సర్ ఆప్షన్ ఏ గుర్రపు నాడు ఆకారంలో ఉంటుంది నెక్స్ట్ వన్ క్రింది వారిలో సరి అయిన ప్రవచనం ఏది మానవంలో రొమ్ము ఎముక చర్మం కింది భాగంలో ఉంటూ చదునుగా ఉంటుంది రొమ్ము ఎముక స్త్రీలలో కన్నా పురుషుల్లో పొడవుగా ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ సి రెండు సరైనవే నెక్స్ట్ వన్ కాళ్ళు చేతులలో మొత్తము ఎన్ని ఎముకలు ఉంటాయి కాళ్ళలో మరియు చేతులలో ఆన్సర్ ఆప్షన్ డి నూట ఇరవై ఉంటాయి కాళ్ళు మరియు చేతులలో నెక్స్ట్ మానవుని మెడలో గల ఎముకల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ బి ఏడు ఉంటాయి నెక్స్ట్ వన్ కండరాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ మయాలజీ అంటాము నెక్స్ట్ క్రింది వాణిలో కథలని కీళ్ళు ఏవి కథలన్నటువంటి కీళ్ళు కపాలంలోని కీళ్ళు నెక్స్ట్ వన్ మానవుని భుజ వలయంలో గల ఎముకల సంఖ్య ఎంత భుజ వలయములో వన్ ఫార్టీ వన్ ఆప్షన్ డి నాలుగు నెక్స్ట్ వన్ మానవుని జారడి కీళ్లకు ఉదాహరణ ఏది ఆప్షన్ ఏ వెన్నుముక సారీ మానవుని జారడి కీళ్లకు ఉదాహరణ సో ఆన్సర్ ఆప్షన్ ఏ వెన్నుముక ఫ్రెండ్స్ ఓకేనా సో ఇవి ఎలా ఉంటుందంటే ఒక స్ప్రింగ్ లాగా ఉంటుంది వెన్నుముక సో మనము ఇట్లా బెండ్ అవుతున్నామంటే దానికి గల కారణము వెన్నుముక ఇట్లా జారెడ్లాగా ఉండడమే దానికి కారణంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ మానవునిలో జీలుకీళ్లకు ఉదాహరణ ఏంటి ఆన్సర్ ఆప్షన్ బి చేతివేలు నెక్స్ట్ మానవుని కాళ్ళలో గల ఎముకల సంఖ్య కాళ్ళలో లెగ్స్లో ఆన్సర్ ఆప్షన్ అరవై ఉంటాయి మొత్తం నెక్స్ట్ వన్ మానవుని మానవుల్లో అతి పెద్దదైన కండరము ఏది వన్ ఫార్టీ ఆప్షన్ ఏ గ్లూటా మ్యాక్సిమస్ మ్యాక్సిమస్ ఇది యాక్చువల్గా ఓకే గ్లూటా మ్యాక్సిమస్ నెక్స్ట్ వన్ మానవునిలో గట్టిదైనటువంటి అతి గట్టిదైనటువంటి కండరము ఏది అంచర్ సంవరణి కండరము ఓకే సంవరణి కండరము నెక్స్ట్ వన్ చూద్దాం బాక్సర్స్ కండరము అని దీనిని అంటారు ఆన్సర్ ఆప్షన్ డి సెర్రాటాన్ యాంటీరియల్ అనేటువంటి కండరము నెక్స్ట్ వన్ కండరాలు అలసిపోయినప్పుడు ఉత్పత్తి అయ్యేటువంటి ఆమ్లము ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ లాక్టిక్ ఆమ్లము సాధారణంగా కీళ్ళకు వచ్చే అన్ని రకాల వ్యాధులను కలిపి ఏమంటారు ఆన్సర్ సి ఆర్థరైటిస్ అంటారు ఆర్థరైటిస్ నెక్స్ట్ వన్ ఈ క్రింది ఆటో ఇమ్యూనో డిసీజ్ అని దేనిని అంటారు ఆటో ఇమ్యూనో డిసీజ్ వన్ ఫిఫ్టీ ఆన్సర్ ఆప్షన్ బి రుమటాయిడ్ ఆర్థరైటిస్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఏ వ్యాధిలో కా కాలి చేతి వేళ్ళు వంకరలు తిరుగుతూ ఉంటాయి వంకరలు తిరుగుతాయి మరి ఏ వ్యాధి ఇది అంటే ఆన్సర్ ఆప్షన్ సి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు నెక్స్ట్ వన్ ఆహారంలో మాంసకృతులను ఎక్కువగా తీసుకోవడం వలన వచ్చే వ్యాధి ఇది మాంసకృతులు ఎక్కువగా తీసుకోవడం వలన అంటే మాంసం ఎక్కువ తీసుకోవడం కావచ్చు పప్పులు ఎక్కువగా తీసుకోవడం కావచ్చు సో వీటి వలన వచ్చేటువంటి వ్యాధి ఏంటి అంటే ఆప్షన్ ఏ గౌట్ అనేటువంటి ఒక వ్యాధి నెక్స్ట్ ఈ క్రింది ఏ హార్మోనుల అసమతుల్యత వలన ఆస్టియోఫోరోసిస్ అనేది వస్తుంది ఆప్షన్ డి ఫైవ్ అన్ని ఏంటి అది థైరో కార్సిటోసిన్ పారథార్మోన్ లైంగిక్ హార్మోన్ వీటన్నిటి యొక్క అసమతుల్యత వలన ఆస్టియోఫోరోసిస్ అనేది వస్తుంది నెక్స్ట్ వన్ రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది ఆన్సర్ ఆప్షన్ డి ఆప్షన్ సి డి విటమిన్ లోపం వల్ల కలుగుతుంది వెన్నుపూసలో నొప్పి ఏ వ్యాధి లక్షణము ఆన్సర్ ఆప్షన్ డి స్పాండిలైటిస్ నెక్స్ట్ వన్ మానవుని పాదంలో గల ఎముకల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ ఏ పది ఉంటాయి మొత్తం నెక్స్ట్ మానవుని మోకాలలో ఎన్ని ఎముకలు ఉంటాయి వన్ ఫిఫ్టీ సెవెన్ ఆప్షన్ డి రెండు ఉంటాయి నెక్స్ట్ వన్ మానవుని చేతిలో గల ఎముకల సంఖ్య ఎంత చేతిలో ఎన్ని ఉంటాయి కాళ్ళలో అరవై ఉంటాయి మరి మిగిలినవి చేతుల్లో ఎన్ని ఉంటాయి ఇంకొక అరవై ఉంటాయి కాళ్ళు చేతుల్లో మొత్తము వన్ ట్వంటీ ఉంటాయని ఓకేనా నెక్స్ట్ వన్ మానవునిలో గల మొత్తం కండరాల సంఖ్య ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆరు వందల ముప్పై తొమ్మిది ఉంటాయి మానవుల్లో అతి చిన్న కండరం ఏది ఆప్షన్ సి స్టెపిడియాన్ స్టెపిడియాస్ ఇది కూడా ఎక్కడ ఉంటుంది చెవిలో ఉంటుంది నెక్స్ట్ వన్ మానవంలో అతి పొడవైన కండరము ఏది వన్ సిక్స్టీ వన్ ఆప్షన్ బి సార్పోరియాస్ అనేటువంటి ఒక కండరము అతి పొడవైనది నెక్స్ట్ వన్ కండరాలలో ఉండేటువంటి ప్రోటీన్లు ఏవి వన్ సిక్స్టీ టూ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి మరియు రెండు సరైనవే యాక్టిన్ ఓకే యాక్టిన్ మరియు మయోసెన్ నెక్స్ట్ వన్ కీళ్ళ నొప్పులను నివారించడానికి ఏ విషాన్ని ఔషధముగా ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ తేనెతీగల విషము నెక్స్ట్ వన్ కీళ్ల మధ్య మృదులాస్థి క్షీణించడం వల్ల వచ్చే వ్యాధి ఏది ఆన్సర్ ఆప్షన్ డి యాస్టియో ఆర్థరైటిస్ నెక్స్ట్ వన్ కీల ప్రాంతంలో ఏ ఆమ్లస్ఫటికలు పేర్కొనిపోయి గౌట్ వ్యాధి వస్తుంది సో ఆన్సర్ ఆప్షన్ బి యూరికామ్లము అధిక మాంసకృతుల వలనవి ఏర్పడతాయి నెక్స్ట్ వన్ ఈ క్రింది ఏ వ్యాధులో ఎముకలలో బలహీనపడిన రంధ్రములు ఏర్పడతాయి ఆన్సర్ ఆస్టియోఫోరోసిస్ నెక్స్ట్ వన్ ఆస్టియోఫోరోసిస్ ఏ పోషకం లోపం వల్ల కలుగుతుంది ఆన్సర్ ఆప్షన్ బి కాల్షియం నెక్స్ట్ వన్ మానవుని అరచేతిలో గల ఎముకల సంఖ్య ఎంత మానవుని అరచేతిలో ఎన్ని ఉంటాయి బాధ్యుంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ మో చేతిలో ఎన్ని ఎముకలు ఉంటాయి మో చేతిలో ఆన్సర్ ఆప్షన్ బి మో చేతిలో మొత్తము పదహారు ఉంటాయి ఓకే సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన బయాలజీ మ్యారథాన్ క్లాస్ సో ఈరోజు అస్థి పంజరం గురించి మనమైతే చెప్పుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్లాస్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో ఏంటంటే జీర్ణ వ్యవస్థ పైన అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓకేనా సో మానవి అంటే మనకు గ్రామ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలే కాకుండా నెక్స్ట్ ఏంటి ఆర్ఆర్బీలో కావచ్చు పోటీ పరీక్షలో కూడా నిత్య జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత అనేటువంటి క్వశ్చన్సే ఎక్కువగా అడుగుతుంటారు ఫ్రెండ్స్ ఇవే చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో కాబట్టి దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మనం చెప్పుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ క్లాస్లో మనము బయాలజీ మ్యారథాన్ క్లాస్లో భాగంగా జీర్ణ వ్యవస్థ పైన కంప్లీట్గా బిడ్ బ్యాంక్ మ్యారథాన్ బిడ్ బ్యాంక్ రూపంలో మొత్తం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో లెట్స్ వైండ్ అప్ నావ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే బాయ్